ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ మీద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీపీ ఉన్నత స్థాయిలో కసరత్తు అయితే మొదలైంది శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయంలో పిఆర్సి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అంశాలపై ఆదిత్యనాథ్ దాస్ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిసిఎల్ఏ డైరెక్టర్ నీరవ్ కుమార్ ప్రసాద్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితర అధికారులు పాల్గొన్నారు పీఆర్సీ అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నేతలకు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం నిర్వహించారు పీఆర్సీ అమలుపై మార్గసూచి ఎలా అన్న దానిపై చర్చించారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి పిఆర్సీని ఏ స్థాయిలో ఏమి అమలు చేస్తే ఎంత భారం పడుతుంది వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది పిఆర్సి అమలుకు నిధులు ఎలా సర్దుబాటు చేసుకోవాలి వంటి అంశాలపై ఆర్థిక శాఖ అభిప్రాయం కోరగా వివరాలు సిద్ధం చేయడానికి మరో వారం రోజులు గడువు కోరినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లోనే మరోసారి బీటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది టీఆర్సీపై మంత్రివర్గానికి తగిన సిఫార్సులు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఒకవైపు ఆర్థిక శాఖ సన్నద్ధం కావడంతో పాటు కార్యదర్శుల కమిటీ కూడా త్వరలో భేటీ అవుతుందని తెలిసింది ఈ కమిటీ కూడా మంత్రివర్గానికి సిఫార్సులు చేయడానికి కసరత్తు చేసి నివేదికన సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తే ఎంత భారం పడుతుందన్న దానిపై చర్చ జరిగినట్లు తెలిసింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పీఆర్సీ అతి తొందరలోనే రాబోతున్నట్లు ఈ ఆర్టికల్ ద్వారా మనకి అర్థమైతవుతుంది ఆల్రెడీ సీఎం జగన్ గారు పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది సో త్వరలోనే దీనికి సంబంధించిన ప్రాసెసింగ్స్ చేసి త్వరలోనే వీటి అమలుకు శ్రీకారం చూడతారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సంబంధించిన కీలకమైన సమాచారం